డబ్బింగ్ కూడా చెప్తారా మీరు? డబ్బింగ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్, మూవీస్, సీరియల్స్, మళ్ళీ డబ్బింగ్, ఇంకా పాటలు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాటలు కూడా పాడతారండి? పాటలు తక్కువ గానీ ఏదో చిన్న చిన్న పాడుకుంటాను. అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నాకు మిఠాయి చిట్టి గారు అనే ఆయన అలా వెళ్తూ, ఎరా నీకు డబ్బింగ్ కార్డు ఉందా లేదా రా అని చెప్పి ఆయన డబ్బింగ్ కార్డు ఇప్పించి ఇప్పటికే 4000 సినిమాలు చెప్పాను. 4000 మూవీస్, సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏదన్నా కానీ మోర్ దాన్ 4000 ఏదన్నా కానీ. ఎక్కువ నేను చెప్పిన క్యారెక్టర్స్ కానీ హీరో హీరోస్ చెప్పాను, సెకండ్ హీరోస్ చెప్పాను, కమెడియన్స్ చెప్పాను, సాటిలైట్ మూవీస్ అయితే ఎన్ని చెప్పాను నాకు తెలియదు. తర్వాత ఎక్కువ నేను చెప్పినట్లు ఎక్కువ ఫైట్స్, ఫైట్స్ అంటే హీరో కొడుతుంటాడు, ఈ విలన్స్ అంతా గాల్లోకి ఎగిరి పడుతూ సౌండ్స్ ఇస్తారు సార్, ఆ సౌండ్స్ చెప్పేవాళ్ళు ఆ టోటల్ ఆంధ్రప్రదేశ్లో మేము చెప్పే ఫైటర్ అదే చెప్తాను. ఫైటర్ ఎఫెక్ట్స్ చెప్పేవాళ్ళు 7 మంది ఉన్నాం అంతే, అంతే 8 మంది ఉన్నాం. ఆ 8లో ఆయన ఫస్ట్ పర్సన్ ఓపెన్ బ్యాట్స్మెన్, మైక్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళేది నేనే అన్నాను, వెళ్ళన్నా అంటారు. వెళ్తే నేను నేను నాది వెంటనే ఓకే అవగాని వర్స్ పెట్టి చెప్పుకుంటాం మేము అందరం. అట్లా ఆ ఫైట్స్ ఎలా ఉంటాయంటే హీరో వచ్చాడు, హీరో మీదకి వెళ్తాం అంత సౌండ్ ఉంటుంది, వెళ్ళంగానే వాడు కొట్టాడు పొట్టలో కొట్టి ఇది ఒక సౌండ్, తర్వాత మళ్ళీ వెళ్తాడు అని వెళ్తాడు, తర్వాత వెనక నుంచి ఒక తన అదే అదొక సౌండ్, తర్వాత గన్ పెట్టి కాల్చాడు అంతే చచ్చిపోయాడు వాడు. మళ్ళీ అయ్యో ఉండవు ఒక దెబ్బే ఎగిరిపోయాడు బుల్లెట్. ఇలా ఈ ఫైట్స్ చెప్తాము, ఒక సినిమాలో 6-7 ఫైట్స్ ఉంటాయి, 6-7 ఫైట్స్ అయిపోయి బయట రాగానే అంటాం కదా జనరల్గా ఎంత బ్లడ్ పడుతుంది గొంతు నుంచి, అంత కష్టం. డబ్బింగ్ అనే ఈ క్రాఫ్ట్లో అత్యంత కష్టమైనది ఏదన్నా ఉందంటే ఓన్లీ ఫైట్స్, చాలా కష్టం. మాకు 1 hour 2 hours ఉంటుంది ఆ ఫైట్స్, మ్యాక్సిమం లేకపోతే ఒక హాఫ్ డే ఉంటుంది ఫైట్స్ అంతే. ఈ హాఫ్ డేలో 10 రోజులకు సంబంధించినటువంటి ఏవైతే డబ్బింగ్ చెప్పానో అంత ఎఫెక్ట్ ఒక హాఫ్ డేలో మాకు పడిపోతుంది. మళ్ళీ వాయిస్ మేము వెళ్ళేటప్పుడు ఎరా బాగున్నావా ఏంటి కబుర్లు అని చెప్పి వెళ్ళాను, వెళ్ళిపోయేటప్పుడు కలుద్దాంరా ఎల్లుండి కలుద్దాం ఓకేనా సరేనా బయరా ఇలా అయిపోతుంది మా వాయిస్. అంటే మొత్తం ఈ ఓకర్ కార్డ్స్ అన్ని పగిలిపోతాయి. మళ్ళీ దాన్ని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని గార్గిల్ చేయటం, లేకపోతే ఎరిథ్రోమైసిన్ లాంటి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ క్యూర్ చేసుకోవడం చేస్తే మనకు 3rd day కానీ మా సెట్కు. అలాంటి ఎన్నో ఎన్నో సందర్భాలు అలా ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ తమిళ్ టు తెలుగు మూవీస్ రాయటం కానీ చాలా మూవీస్ అయి రాశాను. అట్లా ఈ సినిమా ఫీల్డ్లో ఇలా వెళ్తుంది, ఇలా సాగుతుంది లైఫ్. కాకపోతే మెయిన్ ఏంటమ్మా, నాకు ఇంత అద్భుతమైనటువంటి కెరీర్ నడవటానికి ఏంటి ఈ ఫీల్డ్కి వచ్చిన నన్ను ఇలా కాపాడుతూ ఉన్న కళామ తల్లికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ కళామ తల్లి ఒక అమ్మాయితే మా అమ్మ, నా జన్మనిచ్చిన అమ్మ. అమ్మ నిజంగా అందరికీ అమ్మ అంటే ఇష్టమే, నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. పిచ్చి అమ్మ అంటే షీఈస్ వెరీ నైస్, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తప్పితే నెగిటివ్ యాటిట్యూడ్ ఇంత కూడా ఆవిడలో ఉండదు. ఏది చెప్పినా అయ్యా ఇలా ఉండయ్యా అలా, అందుకే నేను మందు నేర్చుకోలేదని చెప్పాను మీకు. ఎప్పుడు ఏది అన్ని విషయాలు మా అమ్మాయి నాకు అండ, మా అమ్మ మాటే నాకు అండ, నేను ఏ అడిగేసినా కూడా మా అమ్మాయి అనుకుంటుంది ఎప్పుడు. ఓకే, సో ఇన్స్పిరేషన్ మమ్మీ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే ఓపిక, ఓపిక అనే దానికి పరాకాష్ట. సినిమా ఫీల్డ్ లో కావాల్సిన ఫస్ట్ ఓపిక. అలాగే ఎక్కువ మంచితనం కూడా ఉండకూడదేమో సినిమా ఫీల్డ్ లో? అట్లా ఏం లేదు, నేను విన్నాను అట్లా ఏం లేదు. మనం ఎదుటి వాళ్ళ విషయాలు ఏళ్ళు పెట్టకుండా ఉన్నంత వరకు హ్యాపీ. మనం అనవసరమైన విషయాలు ఏళ్ళు పెట్టకూడదు. ఎవరైనా మన దగ్గర పెట్టేస్తే మనం మనకు మనం పట్టించుకోకూడదు. మనకి సంబంధించిన విషయాన్ని మనం రియాక్ట్ అయ్యామో వాళ్ళు దాన్ని తెలుగుతారు, ఇంకా పెద్ద చేస్తారు. మనకు నాకు సంబంధించింది కాదు ఓకే అనుకొని పోని అంతే కదా వదిలే, నేను తప్పు చేయలేదు కదా, నీకు మనసాక్షి ఒకటి ఉందిగా, ఆ మనసాక్షి మనం మోసం చేయలేంగా. అవి ఎప్పుడు కూడా మనం అన్నిటికన్నా మెయిన్ అమ్మ, నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండడానికి మెయిన్ రీజన్స్ ఒక 2-3 చెప్తా. ఒకటి, ఫస్ట్ టైం టు టైం పిలిచిన చోటికి రావటం, పంక్చువాలిటీ, చెప్పిన టయానికి వర్క్ చేయటం, అయిన తర్వాత ఏంటి మన పని మనం చేసుకొని వెళ్ళిపోవటం, ఉన్నంతసేపు నలుగురితో సరదాగా ఉండటం, మా కెమెరా యూనిట్ కానీ ప్రొడక్షన్ కానీ లేకపోతే సెట్ వాళ్ళు కానీ అందరితో కోపతాపాలు ఉంటాయి లేదని కాదు, ఎక్కడో చిన్న ఇరిటేషన్ వస్తుంది, సర్రను పాములు వేస్తుంది, మళ్ళీ మా వాళ్ళకి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోకూడదు.
కోపం లేకుండా విసుక్కోకుండా ఏమీ లేకుండా వచ్చేసాను అన్నవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎక్కడో వస్తాయి అవి చిన్న చిన్న ఐడియా అది నథింగ్ అది నథింగ్ అన్నమాట. అది చాలా దూరం పెట్టాలి వాటిని. ఉన్నంత వరకు మనకు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా హ్యాపీగా ఉంచుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుంటే మనము ఇబ్బందులు పడతాం, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అది ఎప్పుడు చేయకూడదు. ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో పంక్చువాలిటీ, పంక్చువాలిటీ మెయిన్. టైంకి వస్తాడు, టైంకి పనిచేస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు, మళ్ళీ పెంచిన టైంకి వస్తాడు, డేట్లు ఇబ్బంది పెట్టడు. ఈ ఉంటే ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి రెగ్యులర్ చేస్తాను. ఈ ఇండస్ట్రీలోనే ఉంటాను, ఈ అమ్మఒడిలోనే ఉంటాను, ఈ అమ్మతోనే ఉంటాను. అదంతే. బాగా చెప్పారు. చాలా చాలా అంటే ఇండస్ట్రీ గురించి నేనైతే చాలా తెలుసుకున్నాను. చాలా చేంజెస్ కూడా వచ్చాయి. చేంజెస్ కూడా మీరు కరెక్ట్గా చెప్పారు. సూపర్. సో ఇంకా బోల్డ్ అని మూవీస్ చేయాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, సీరియల్స్లో కూడా సూపర్ రోల్స్ రావాలి, మీకు నచ్చిన రోల్స్ అని రావాలి. మీరు ఎక్కడున్నా ఇలాగే మంచితనం అంతా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షాడో బాక్స్కి వచ్చినందుకు, మీ మెమొరీస్ అన్ని షేర్ చేసుకున్నాను. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ సైడ్కి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ.